హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు నవరాత్రి రెండో రోజు సందర్భంగా నేనైతే పూజ ఈ విధంగా చేసుకున్నాను. ముందుగా అయితే గుమ్మాలకి చక్కగా పసుపు కుంకుమ రాసి బొట్టులు పెట్టి పువ్వులతో అలంకరించుకొని, అదేవిధంగా తులసమ్మ దగ్గర కూడా దీపారాధన అనేది చేసుకొని ఈరోజు డే అనేది స్టార్ట్ చేశానన్నమాట. ఈరోజు బాల త్రిపుర సుందరి దేవి కోసం పులగ అన్నం నైవేద్యం పెట్టి, అలాగే ఈరోజు ఇంట్లో కూడా దేవుడి దగ్గర కూడా నిత్య పూజ అనేది కూడా చేసుకోవడం జరిగింది. సో ఈరోజు సెకండ్ డే పూజ అయితే చాలా హ్యాపీగా బాగా భక్తి శ్రద్ధలతో చేసుకోవడం అయితే జరిగింది. చూసారు కదా అమ్మవారు ఎంత నిండుగా ఉన్నారంటే, ఈరోజు రెండో రోజు పూజ అయితే ఎలాంటి ఆటంకాలు లేకుండా చాలా చక్కగా చేసుకోగలిగాను. పొద్దున్నే దీపారాజన చేసుకొని అమ్మవారి సూత్రాలు పఠించి అదే ధూపం సాంబ్రాణి వేసి ఇల్లంతా సాంబ్రాణి వేసుకొని చక్కగా చూపించానన్నమాట. మీరు ఈరోజు పూజ ఏ విధంగా చేసుకున్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ నవరాత్రి పూజల్లో ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మాత్రం అడగండి ఫ్రెండ్స్. అఖండ జ్యోతి కలశం పెట్టాలి అనుకునే వాళ్ళు మాత్రం ఇంట్లోని రోజు తలస్నానం చేసి దీపారాధన చేసిన తర్వాత ఒంటి పూట మాత్రమే భోజనం చేయాలి ఫ్రెండ్స్. ఒక పూట భోజనం చేయాలన్నమాట. మీరు మధ్యాహ్నం చేసినా సరే, లేదు చుక్కను చూసి సాయంత్రం తిన్నా సరే పర్వాలేదు, ఏదో ఒక పూట మాత్రమే భోజనం చేసి ఒక పూట మాత్రం టిఫిన్ చేయాలన్నమాట. అది కూడా ఉప్మా దోశ లాంటివి తీసుకోవాలి. రైస్కి సంబంధించినవి మాత్రం తీసుకోవద్దు. ఇక ప్రతిరోజు కుంకుమ పూజ అనేది అమ్మవారి దగ్గర చేయాలి, ధూపం ఖచ్చితంగా వేయాలి. ఈ విషయం మీకు ఇదివరకు ఒకసారి చెప్పాను కదా. రోజుకొక ప్రసాదం ఏ రోజు ఏ అలంకరణ ఉందో దానికి సంబంధించిన ప్రసాదం మాత్రమే తయారు చేసి పెట్టాలి. ఈ వీడియోస్ కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో చేశాను, సో అది కూడా వాచ్ చేయండి. ఇంకా ప్రతిరోజు ఘటస్థాపన చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నీళ్లు చిలకరించడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అఖండ దీపంలో నూనె వడ్డించే ముందు మాత్రం ఖచ్చితంగా కాళ్ళు చేతులు కడుక్కొని వేయాల్సి ఉంటుంది. ఎలా పడితే అలా వేయరాదు. అలాగే అఖండ దీపం కలసం పెట్టుకున్నప్పుడు నేల మీద మాత్రమే పడుకోవాలి. ఈ విషయం కూడా మరలా చెప్తున్నాను, మర్చిపోకండి. ప్రతిరోజు కమ్యూనిటీ పోస్ట్లో ఏ రోజు దేవికి సంబంధించిన సూత్రాలు కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను, సో అవి కూడా ఒకసారి వాచ్ చేస్తూ ఉండండి. అదేవిధంగా ప్రతిరోజు పంచాంగం కూడా నేను నోటిఫికేషన్ ఇస్తూ ఉంటాను, చూసుకొని ఆ రోజుకి సంబంధించిన దేవి అలంకారాలు ప్రసాదాలు చేసి నైవేద్యంగా పెట్టండి ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మన మంచి వీడియోస్ కోసం. దేశ్రీ ఫుడ్ అండ్ బ్యూటీ.